హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి ముద్ద. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నె తీసుకున్నాను, ఇందులో నేను అర గ్లాస్ అన్ని బియ్యం తీసుకున్నాను. ఈ అర గ్లాసు శుభ్రం చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం అర గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ అంత వాటర్ వేసుకొని మనం అన్నం అయితే ఎలా వండుకుంటామో అలాగా మెత్తగా అన్నం వండేసుకోవాలి. అన్నం కుక్ అవుతుంది చూడండి. అన్నం బాగా మెత్తగా ఉడికించుకోవాలి. రైస్ చూద్దామండి ఒకసారి. చూడండి, రైస్ కుక్ అవుతుంది కదా, ఇంకా కొద్దిగా కుక్ అవ్వాలి. చూద్దాం మన అన్నం ఉడికిందో లేదో ఒకసారి. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు మనం రాగి పిండి వేసుకుందాము. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో నేను 1 గ్లాస్ అంతా రాగి పిండి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ రాగి పిండి మనం రైస్లో వేసుకుందాము. కొద్ది కొద్దిగా స్టవ్ తగ్గించేద్దాము, లో ఫ్లేమ్లో పెట్టేద్దాం. ఓకే అండి, వేసుకున్నాం కదా. ఇది మనం మిక్స్ చేసుకోకూడదు, ఇలాగే ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఒక 15-20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుందాము. ఈ పిండి ఇలాగే ఉంది కదా అనిపిస్తే, ఎందుకంటే ఈ ఆవిరికే ఈ రాగి పిండి అనేది కుక్ అయిపోతుంది అన్నమాట. అందుకని కదపద్దు, మనం మూత పెట్టేసుకుందాము. చూద్దామండి మన రాగి సంగటి ముద్ద ఒకసారి. చూసారా, పిండి కూడా ఉడికిపోయింది. కొంచెం అంతే సాల్ట్ వేసుకుందాము. ఇది బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, రాగి సంగటి రెడీ అయిపోయింది. ఇంతే. ఒకవేళ మనం గంటతో వీలు లేకపోతే పప్పు గుత్తితోటైనా మిక్స్ చేసుకోవాలి, ఇట్లా ఉండలు లేకుండా మంచిగా. ఇది మనం కొంచెం చల్లారాక ముద్దలు చేసుకుందాము. వాటర్ ఇలా అద్దుకొని అప్పుడు మనం ఈ చేయి మీద మనం ఎంతైతే ముద్ద కావాలో అంత ముద్ద వేసుకోవాలి. చూసారా, వచ్చింది కదా రాగి ముద్ద. ఇదే ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలాగే మనం అన్నిటినీ చేసుకుందాం ముద్ద. చూసారు కదండి రాగి సంగటి ముద్ద. దీని కాంబినేషన్ నాటుకోడి పులుసు అయితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీ ఎమ్మీ ఎమ్మీ అండి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి ముద్ద. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.